ఫలములను ఇవ్వబోతున్నాను నేను మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను వాగ్దానం చేసిన దేవుడను నమ్మదగిన దేవుడను ఐగుప్తు నుంచి బానిసలుగా ఉన్న మిమ్మల్ని కానానుకు చేర్చడానికి మిమ్మల్ని పస్తులుగా పట్టడానికి శాపగ్రస్తులుగా ఉండటానికి మరలా బానిసలుగా ఉండటానికి కాదు గాని మిమ్మల్ని రాజులుగా చేయడానికే మనిషి దేవునితో గడిపినప్పుడు దేవునికి సన్నిహితంగా వెళ్ళినప్పుడు ఆ గ్లోరీ దింతురంతే ఆ మహిమ కమ్ముకుంటది ఆ మహిమ ఎక్కడికి వెళ్తుందో అక్కడ విడుదల జరగబోతున్నాయి అక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి అందరూ కూడా ప్రేమపూర్వక వందనాలు మరి హైదరాబాద్ సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ లో హైత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ ప్రక్కనే అద్భుతమైనటువంటి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతున్నాయి దేవుడు శక్తి కలిగినటువంటి వర్తమానాన్ని రిలీజ్ చేస్తున్నాడు 50 దినాల తర్వాత మరి బలమైనటువంటి ఆరాధన చేస్తున్నాం అనేక మంది వ్యక్తిగతంగా వారి జీవితాల్లో ప్రార్థనలు ఎదుగుతున్నారు ప్రతి ఆదివారం 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్ లో ఉదయం 7 నుంచి 9 10 నుంచి 12 సాయంత్రం 8 నుంచి 9 అనేక మంది గ్రౌండ్ లోకి వచ్చి దీవించబడుతున్నారు బలపరచబడుతున్నారు వారి దుఃఖము కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది ఎంత మంది యొక్క మాటలు వింటున్నారో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారైతే కల్వరి ప్రామిస్ ల్యాండ్ కి రండి ఆదివారం ఆరాధనలో పాల్గొనండి దేవుని దీవెనలు పొందండి దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక జూన్ 25 కి మా మదర్కి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది దానివల్ల ఏం చేయాలో అర్థం కాలేదు సడన్గా వచ్చేసింది ఆల్రెడీ లో బీపీ ఉంది బట్ ఎప్పుడు మెడిసిన్స్ యూజ్ చేయట్లేదు దానివల్ల ఒకటేసారి కొట్టేసింది అది ఏం చేయాలో అర్థం కాదు అసలు ఆ రోజు ఎవ్రీడే నేను బయటికి వెళ్తాను వాకింగ్కి బట్ ఆ రోజు నాకు ఆఫీస్ కాల్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను నేను ఇంట్లో ఉండడం వల్ల మా మమ్మీ గట్టిగా అరవడం వల్ల వెంటనే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే పెరాలసిస్ స్ట్రోక్ అది నేను వెంటనే ప్రేయర్ టవర్కి కాల్ చేసి ప్రేయర్ చేయించాను అంబులెన్స్లో తీసుకెళ్ళాక స్ట్రోక్ వచ్చిన ఒక 3-4 అవర్స్ లోప్ అయితే ఒక మెడిసిన్ ఉండిద్దంట ఆ మెడిసిన్కి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఒక 20% సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పారు 40% అయితే సక్సెస్ రేట్ ఉంది అని చెప్పారు నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఒకటే చెప్పాను దేవుడి మీద భారం వేసేద్దాము ఇచ్చేయండి మెడిసిన్ అని చెప్పాను వన్ డే అబ్జర్వేషన్లో పెట్టారు వన్ డే అబ్జర్వేషన్ తర్వాత మళ్ళీ నార్మల్ రూమ్కి డిశ్చార్జ్ చేశారు తర్వాత 2 డేస్ అక్కడ ఉండి మొత్తం అబ్జర్వేషన్ అంతా బాగానే ఉంది అని చెప్పాక 3rd డే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన 4th డేన మా మదర్ తన పనులు తను చేసుకోవడం మొదలు పెట్టేసింది అంత ఎవ్రీథింగ్ నార్మల్ అయిపోయింది ప్రైజ్ ది లార్డ్ గట్టిగా చెప్పులు కొడదాం మీ సహోదరి తన తల్లికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన వెంటనే తను చేసిన పని ప్రైట్ టవర్కి కాల్ చేసిందంటండి వెంటనే తన తల్లిని దేవుడు ముట్టాడు ఇంకో సాక్ష్యం ఏమనగా నాకు యాక్చువల్లీ నాకు జాబ్ స్విచ్ అవ్వాలని ఎంతగానో ఉంది బట్ కరెక్ట్గా ఎట్లా స్విచ్ అవ్వాలో అర్థం కాలేదు స్విచ్ అవ్వడం కరెక్టా కాదని నాకు భయంగా ఉండే ఎందుకంటే నేను ముందు చేస్తున్న జాబ్ కూడా నాకు ఏసే ఇచ్చిన జాబే ఒకప్పుడు నాకు జాబ్ లేని టైంలో నేను ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని జాబ్ తెచ్చుకున్నాను టీసీఎస్ అనే కంపెనీలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా గట్టిగా జరిగేది చాలామంది నేను జాయిన్ అవుతానంటే వద్దు వద్దు అన్నారు బట్ నేను దేవుని మీద భారం వేసి ఒక్కరోజున నేను వర్క్ చేసినా పర్వాలేదు అని చెప్పి లోపలికి వెళ్ళాను కాంట్రాక్ట్గా జాయిన్ అయినా నన్ను పర్మనెంట్ చేశారు అదే కంపెనీలో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలంటే భయం వేసింది నాకు వెంటనే ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చిన జాబ్ దీని వదిలేస్తే ఎలా అన్నట్టు భయం వేసింది కానీ 50th డే నాకు 50 డేస్ ప్రాసెసింగ్ పేరులో నాకు ఇది ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే నాకు జాబ్ స్విచ్ అవ్వాలేసే నువ్వే నా పట్ల గొప్ప కార్యం చేయి తండ్రి అన్నాను నా 50th డేకి నేను బెల్లంపల్లి వెళ్ళి ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్లో నా ఫస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇదే నేను ప్రేయర్ చేసుకొని వచ్చాక నేను రెసిగ్నేషన్ కూడా పెట్టేశాను 50 డేస్ స్టార్ట్ అవ్వకముందే దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తారని నమ్మకంతో తర్వాత నాకు ఇంకా లాస్ట్ వర్కింగ్ డే ఇంకా 1 వీక్ ఉందండక దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తారు 16 లాక్స్ ప్యాకేజ్ వచ్చేలా చేస్తారు ముందు నా కంపెనీలో 6 లాక్స్ ప్యాకేజ్ మాత్రమే నాది ఇప్పుడు 16 లాక్స్ ప్యాకేజ్ దేవుడికే మహిమ కలుగును కాదు ప్రైజ్ అలవాటు గట్టిగా చెప్పులు కొడదాం 50 దినము దేవుడు తన ఉద్యోగ విషయంలో గొప్ప కార్యం చేసినందుకు గట్టిగా చప్పట్లు కొడదాం ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా ప్రార్థనతో నిన్ను నేను చేరాలయ్యా సమీపముగా నిన్ను చేరి నీతోనే మాట్లాడి నీ రూపులో నేను సాతాను ఒక వ్యక్తిని పతనం చేయటానికి 4 విధాలుగా వాడు దాడి చేస్తాడు ఈ లోకంలో ఉన్న వారి సంగతి విడిచిపెట్టేసేయండి
క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఆయన మందిరానికి వెళ్తూ ఆయనను స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ముందుకు సాగిపోతున్న క్రైస్తవ బిడ్డగా ఒక విశ్వాసిగా నిన్ను పతనం చేయటానికి నాలుగు విధాలుగా వాడు దాడి చేస్తాడు. మొదటి దాడి నీ పాస్ట్ ఎక్స్పీరియన్స్, నీ పాస్ట్ ఫెయిల్యూర్స్ని వాడు జ్ఞాపకం చేస్తాడు. గతంలో నీ ఓటమిని జ్ఞాపకం చేస్తాడు. గతంలో నీ లైఫ్ స్టైల్ని జ్ఞాపకం చేస్తాడు. గతంలో నువ్వు ఏ విధంగా భయంకరమైన నీచమైన జీవితాన్ని జీవించినావో లోక సంబంధంగా అది నీకు జ్ఞాపకం చేసి దానిని బట్టి ఈ ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేస్తున్నావని జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు నీకు ఎందుకు ఉద్యోగం రావటలే? గత దినాలలో చేసిన పొరపాటు. నీ బిడ్డల వివాహం ఎందుకు జరగటలే? గత దినాలలో నువ్వు చేసిన పొరపాటు. నీ గర్భఫలం ఎందుకు రావటలే? గత దినాలలో నువ్వు చేసిన పొరపాటు. ఎందుకు అప్పుల పాలైనావు? గత దినాలలో నువ్వు చేసిన పాపాలు నిన్ను శాపంలాగా వెంటాడుతున్నాయి. అందుకని నీ జీవితంలో అభివృద్ధి లేదు అని నీ పాస్ట్ లైఫ్ని రికలెక్ట్ చేస్తాడు. ఎప్పుడైతే రికలెక్ట్ చేయగానే సడన్గా వాని మాటలు వినగానే విశ్వాసంలో బలము పొందుకున్న నీవు నీలో అవిశ్వాసం అనేది ఎంటర్ అవుతుంది. అవును కదా, ఇట్స్ ట్రూ, అవును అదేనేమో నన్ను నా కుటుంబాన్ని వెంటాడుతున్నదని క్రమక్రమంగా క్షీణించి 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 పోతూ ఉంటావు. దట్ ఈస్ ద ఫస్ట్ అటాక్ ఫ్రమ్ డెవిల్. అది మొదటి దాడి. ఈరోజు రెండో విషయాన్ని ప్రభు క్లుప్తంగా స్పష్టంగా వివరించబోతున్నాడు. చాలామంది క్రైస్తవులు 23 గంటలు సాతాను గురించే మాట్లాడుతూ ఉంటారు. సాతాను, చాతబడి శక్తి, మాంత్రిక శక్తులు, శుద్ర శక్తులు, 1 గంట కూడా దేవుని గురించి మాట్లాడరు. కానీ 23 గంటలు సాతాను 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 సాతానని మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలమైన మనము వానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, వాణ్ణి హీరో చేయొద్దు. హీ జీరో చప్పట్లు కొట్టాలా? నోరు ధరిస్తే వానికి జ్ఞాపకం చేయవలసింది ఏంటంటే యు ఆర్ జీరో, జీసస్ ఈజ్ హీరో. వాడే ఈ ప్రయోగాన్ని ప్రయోగించినాడు. మాటి మాటికి మన నోట్లో సాతాను సాతాను, చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, ఈ మాటలు అస్సలు రావద్దు. వాని పేరు మన డిక్షనరీలో నుంచే తీసేసేయాలి. మాటి మాటికి ఒక వ్యక్తిని గుర్తుకు చేస్తూ ఉంటే దొంగ ఆయన హీరో అయిపోతాడు. వింటున్నారా? గుర్తుకు చేసుకోకపోతే మీడియాలో రాలేదనుకోండి ఒక వ్యక్తి, అబ్స్కాండింగ్లో స్క్రీన్ వెనకాలకు వెళ్ళిపోతాడు, మర్చిపోతారు. ఒక దొంగని సైతం స్క్రీన్లో మీడియాలో తెస్తే హీరో అయిపోతాడు. హల్లెలూయా. ఒక దొంగ సైతం హీరో ఎప్పుడైపోతాడంటే మీడియాలో మాటి మాటి కనబడ్డాడంటే హీరో అయిపోతాడు. కాబట్టి అపవాది అయిన సాతాను వాణ్ణి మనం ఎక్కువగా వాణ్ణి మాట మాట్లాడొద్దు. రెండో విషయం ఏంటంటే సాతాను చాలా ఓల్డ్ వాడు, వాడు చాలా వృద్ధుడు వాడు. వాడంత చాతగా అంటే వానికి ఏమి తెలియదు అనుకోవద్దు. మనం మనకు అన్నీ తెలుసు, ఎందుకంటే ఆదాము నుంచి వాడు అటాక్ చేస్తూ వస్తున్నాడు. వాడు ప్రొఫెషనల్ మోసగాడు. వాడు ఎవడు? ప్రొఫెషనల్ మోసగాడు, ప్రొఫెషనల్ హంతకుడు వాడు. వానికి ఏం తెలియదు అనుకోవద్దు, ఎందుకంటే ఆదాము నుంచి అటాక్ చేస్తూ, ఆదాము ఎవరో తెలుసు, అన్నీ కూడా తెలిసిన వాడు సాతాను. అన్నీ తెలిసిన వాణ్ణి మరలా మనం హీరో చేయొద్దు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, క్రైస్తవ బిడ్డలమైన మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో, ఆకాశ మండలములను దురాత్మ శక్తులతో పోరాడుతున్నాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాసిన 2:11-2:3 దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఓకే, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి
పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూడండి, ఆదాము అవ్వను ఎట్ల వాడు మోసం చేసినాడు. సార్వత్రిక సంగమా, వాడు మిమ్మల్ని కూడా మోసం చేయగలుగుతాడు. జాగ్రత్త. ఆదాము అవ్వను దాడి చేసినట్లే వాడు దాడి చేస్తాడు. జాగ్రత్త. జాగ్రత్త కలిగి మన క్రైస్తవ జీవితంలో ముందుకు సాగాలి. అందుకనే మొదటి దాడి ఏంటిది అంటే, నీ పాస్ట్ లైఫ్ని వాడు జ్ఞాపకం చేసి నిన్ను నిరుత్సాహంలోకి తీసుకొని వెళ్ళి నీలో విశ్వాసాన్ని బలహీనపరిచి చివరికి దేవుడి నుంచి దూరము చేయటానికి ప్రయత్నిస్తాడు. సడన్గా ఒక యాక్సిడెంట్ అవుతుంది రోడ్డు మీద, ఒక భయం రాగానే అపవాది మనల్ని అటాక్ చేసేస్తాడు. నిరుత్సాహం, నా జీవితం ఏంటిది, నాలో ఎదుగుదల లేదు, నేను ఇక ఫలించను, నాకు ఉద్యోగం రాదిక, ఇక నా జీవితం అయిపోయింది, నేను చనిపోతే బాగుండు కదా అనే ఆలోచన. డిస్కరేజ్మెంట్ కమ్స్ ఫ్రమ్ డెవిల్. నిరుత్సాహము అపవాది నుంచి వస్తుంది. నీలో భయము చూడగానే వాడు వచ్చేస్తాడు. నీలో నిరుత్సాహము చూడగానే వాడు వచ్చేస్తాడు. నీలో భయము నిరుత్సాహం ఎప్పుడొస్తుందంటే, నీ పాస్ట్ లైఫ్, గత దినంలో నువ్వు చేసినవి వాడు రికలెక్ట్ చేసి జ్ఞాపకం చేస్తాడు. రెండో దాడి ఏంటిదంటే, చదుదాం 122వ కీర్తన 1వ వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, నేను దుఃఖపడి తిని, చాలా బాధపడి తిని, అంత దూరం వెళ్ళటం అంత ముఖ్యమా అంటిని, బస్సులెక్కి బస్సులు దిగి ఆ ప్రాంతానికి చేరటం అంత ముఖ్యమా, లైవ్లో చూస్తే బాగుండు కదా అంటిని అంటున్నాడా, నేను సంతోషించి తిని చప్పట్లు కొట్టండి అంతా. 132వ కీర్తన 3:5 వచనాలు. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు. యెహోవాకు ఒక స్థలము చూచు వరకు. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను నా వాస స్థానమైన నా గుడారములో నేను ప్రవేశించా. నేను పరుండు మంచము మీదకి ఎక్కను. నేను పండుకోను. నా కన్నులకు నిద్ర రానియను. నేను నిద్రపోను. నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియనను. కునుకుపాటు రానివ్వను. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట దావీదా? గొర్రెల కాపరి ఉన్నప్పుడు కాదు. హీఈస్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. గట్టిగా చప్పట్లు కొట్టాలా? యెహోవా మందిరంకు పోదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని, అబ్బా జాయ్ జాయ్, ఆనందం మందిరానికి వెళ్ళటం, సంతోషం మందిరానికి వెళ్ళటం, దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేయటం, దట్ ఈస్ మై ప్యాషన్, దట్ ఈస్ మై జీల్, దట్ ఈస్ మై ఓన్లీ డిజైర్. దావీదు అంటున్నాడా, ఆ బలిష్ఠునికి నేనేమైనా చేయాలి, అప్పటిదాకా నేను నిద్రపోను, నా బెడ్ మీదకి ఎక్కను, నా కునుకు రానివ్వను. అందుకనే డేవిడ్ని చూసి దేవుడు అంటాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములను సఫలపరచువాడు. వావ్, నాకు ఇష్టం డేవిడ్ అంటే, దావీదు అంటే నాకు ఇష్టం. ఆ ఎవరంటున్నారండి? భార్య కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, ఇంకొక ప్రవక్త కాదు, రాజు కాదు, స్వయంగా సృష్టికర్త అంటున్న మాట. దావీదు అంటే నాకు ఇష్టం. చేతులు పైకెత్తి ఊపిరిన్నవారు గట్టిగా చేపట్లు కొట్టండి. అంత నా ఉద్దేశములను సఫలపరచువాడు. వాట్ ఈస్ దట్ ఉద్దేశములు? మందిరానికి వెళ్ళాలనుకుంటే నాకు సంతోషం, ఆయనకు ఒక స్థలం ఏర్పరిచేంత వరకు నేను నిద్రపోను. అదే దేవుని ఉద్దేశం. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ డేంజరస్ పాండమిక్, ఈ భయంకరమైన పాండమిక్ టైంలో, ఈ భయంకరమైన హెవీ ప్రెషర్స్ మధ్యలో, వ్యాపారవేత్తలకి ప్రెషర్స్, స్టూడెంట్స్కి ప్రెషర్స్, ఉద్యోగస్తులకి ప్రెషర్స్,
అనేకులకి అనేక రీతులుగా ప్రెషర్స్ ప్రెషర్స్ ప్రెషర్స్. ఆ దేవుడికి కూడా అవే ప్రెషర్స్ ఉన్నాయి. మనకున్న ప్రెషర్సే. మనకి ముగ్గురు బిడ్డలు ఉంటేనే మైండ్ అంత బ్లాక్ అయిపోతుంది. దావీదుకి కుమారులు అనుకూలంగా లేరు. దేశము ప్రజలు అన్ని చూసుకోవాలా. తన మైండ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఆ టైంలో అంటున్నాడు, నేను మందిరానికి వెళ్ళాలనుకుంటున్నా, నాకు సంతోషం. ఆయనకు ఒక స్థలాన్ని ఏర్పరచుకోవాలి, సంతోషం. రెండో దాడి ఏంటిదంటే, అపవాది రెండో దాడి, దేవుని కోసం నీకున్న ఆసక్తిని, మొదటి ప్రేమను వాడు చంపేస్తాడు. దేవుని మీద నీకున్న ఆసక్తిని, మొదటి ప్రేమ పల్చగా అయిపోతుంది. మంచిగా వినండి ప్లీజ్, దిస్ ఈస్ అ ప్రొఫెటిక్ మెసేజ్. దేవుని మీద నీకున్న ఆసక్తి క్షీణించిపోతుంటుంది, పల్సగా అయిపోతుంటుంది. ప్రారంభంలో మందిరం అంటే ఆసక్తి, ప్రార్థన అంటే ఆసక్తి, ఆరాధన అంటే ఆసక్తి, ఉపవాసాలంటే ఆసక్తి, దేవుని కోసం ఏ పరిచర్య చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎన్ని గంటలు ప్రయాణాలు చేయాలన్నా, ఎన్ని దినాలు ఉపవాసాలు ఉండాలన్నా, ఎన్ని గంటలు ప్రార్థనలు చేయాలన్నా, ఆసక్తి ఆసక్తి ఆసక్తి. కానీ ఒక్కసారి రికలెక్ట్ చేసుకోండి, అంతా ఆ మొదటి ఆసక్తి నీలో తక్కువ అయిపోతున్నదా? యు ఆర్ ఇన్ అటాక్. ఎస్, యు ఆర్ ఇన్ అటాక్. అపవాది నిన్ను దాడి చేసేసినాడు. ఎప్పుడో వాడు కరోనా భయం, ఉద్యోగ భయం, వ్యాపార భయం, ఆర్థిక భయం, చదువు భయం, ఆ భయం భయం భయంలో నీకు ఉన్న ఆసక్తి తక్కువ అయిపోయింది. నువ్వు అనుకుంటున్నావు, నేను మద్యం తాగటలే కదా, నేను సినిమాలు సీరియల్లు చూడటలే కదా, నేను ఈ లోక సంబంధమైన భయంకరమైన పాపాలకి నేను బానిస కాలే కదా, కరోనా వ్యాధి యొక్క ప్రెషర్స్ నా ఉద్యోగంపై, నా వ్యాపారంపై, మా పిల్లల చదువులపై, నా ఆర్థిక స్థితిపై దెబ్బ పట్ట, ఈరోజు కూడా నేను మద్యం తాగలే, ఏ రోజు కూడా ప్రశాంతత కోసం ఏదైనా మూవీ చూడాలని చూడలే, ఏ రోజు కూడా నేను విడిచిపెట్టిన పాత అలవాట్లు కొంచెం ఎంటర్టైన్ చేయలే, మందిరానికి కూడా వెళ్తున్నా, రోజు ప్రార్థన చేసుకుంటున్నా, అన్ని చేసుకుంటున్నా, నేను పర్ఫెక్ట్గా ఉన్నా అనుకుంటున్నావేమో, కానీ ప్రభు అంటున్నాడు అవన్నీ లేకపోయినా, అవన్నీ నీకు మరలా అలవాటు కాకపోయినా, మొదటిగా ఉన్న ఆసక్తి తక్కువైందా? అవుట్, అటాక్లో ఉన్నావు, సాతాన్ అటాక్లో. దావీదు చూడండి, గొల్యాతు దగ్గరికి రాకముందు అదే సంతోషం, గొల్యాతును హతమార్చిన తర్వాత అదే సంతోషం, చివరికి డెత్ బెడ్ దగ్గరికి వెళ్ళేదాకా కూడా అదే సంతోషం, అదే ఆనందం, అదే ఆసక్తి చప్పట్లు కొట్టండి అంతా. రెండో అటాక్ ఏంటిదంటే, మనలో ఉన్న ఆసక్తి బలహీనమైపోతుంటుంది. అందుకనే ఎఫెస్సి సంఘముతో దేవుడు ఒక మాట అంటాడు, ప్రకటన గ్రంథం 2:1-4, ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, ఏమనగా, నీ క్రియలను నీ కష్టమును. వినండి, కష్టపడుతున్నారు, నీ క్రియలు బాగున్నాయి, మనందరి క్రియలు బాగున్నాయి. ఈ పాండమిక్ వచ్చి, ఈ కరోనా వచ్చి బలహీన పరిచిన క్రియలు బాగున్నాయి, కష్టపడుతున్నామా? నీ సహనమును, చాలా సహనం కలిగి ఉన్నావు, బయట లోకస్తుల కంటే నువ్వు చాలా సహనం కలిగి ఉన్నావు, రైట్. నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవని, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని, నీవు సహనము కలిగి, సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి
అలయలేదనియు నేను ఎరుగుదును. ఇవన్నీ ఉన్నాయని క్రైస్తవ జీవితంలో ఏమి తక్కువ లేదో. సహనం ఉన్నది, జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నావు, మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు. అయితే నీ మీద ఒక తప్పు ఒకటి మోపాలనుకుంటున్నాను. వాట్ ఈస్ దట్ ఫాల్ట్? నీకున్న మొదటి ప్రేమను దూరం చేసుకుంటవి. అబ్బా, నీకున్న మొదటి ఆసక్తి దూరం అయిపోయింది. ప్రార్థన చేసుకుంటున్నావు కానీ ఆ ప్రార్థనలో ఆ బ్యూటీ లేదు, ఆ ఫ్లేవర్ లేదు. వాక్యం చదువుకుంటున్నావు, వాక్యంలో ఆ బ్యూటీ లేదా? ప్రారంభంలో గుండె లోతులో నుంచి యేసయ్యను ప్రేమించేవాడివి. నీవుంటే నాకు చాలయ్యా, నీ వెంటే నేనుంటాను యేసయ్యా, నీ మాట చాలేసయ్యా, నీ తోడు చాలేసయ్యా, నీ నీడ చాలేసయ్యా. అందరు నన్ను విడిచిపెట్టినా నాకు నువ్వుంటే చాలేసయ్యా, నువ్వంటే నాకు ప్రాణమేసయ్యా. ఈ లోకంలో నాకు ఎవ్వరున్నా లేకపోయినా నాకు నువ్వుంటే చాలేసయ్యా. ఆ మాట ప్రారంభంలో ఎట్లుండే? ప్రార్థన గదిలోకి వెళ్ళి ఎస్సయా నాకు నువ్వు కావాలి, ఎస్సయా ఐ లవ్ యూ. మందిరానికి వచ్చి ఎస్సయా నువ్వు నాకు కావాలా. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే నిన్ను విడనాడినా నాకు నువ్వు కావాలేసయ్యా. ఏమైపోయింది ఆ మొదటి ఆసక్తి? సార్వత్రిక సంగమా, ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లో ఉన్న బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నాడు. ఎక్కడికి పోయింది ఆసక్తి? నువ్వు అనుకుంటున్నావు ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం చదువుకుంటున్నా, మందిరానికి వెళ్తున్నా, వావ్, ఇంత ప్రెషర్స్ మధ్యలో నా స్పిరిచువల్ లైఫ్ నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నా అనుకుంటున్నావు, అదే దెబ్బ, అదే దెబ్బ. వాడు ఎట్లొచ్చిందంటే చాప కింద నీరులాగా. ఎక్స్క్యూజ్ ఒక సాకు. కానీ ఈరోజు ప్రభు నీ నుండి కోరేది ఏంటంటే మొదటి ఆసక్తి, ఆ మొదటి ప్రేమ. ఈ ఏరియాలో రెండో దాడి పడుతుంది. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ప్రార్థనతో నిన్ను నేను చేరాలయ్యా, సమీపముగా నిన్ను చేరి నీతోనే మాట్లాడి నీ రూపులో నేను ఎంతమంది ఈరోజు ఆ రెండో దాడి నుంచి వర్తమానం ద్వారా తప్పించబడి మనోనేత్రములు తెరవబడ్డాయి? ప్రతి ఒక్క బిడ్డలని నీ బలమైన ఆత్మ చేత అభిషేకించి అంత్య దినాలలో ఒక బలమైన సాధనముగా బిడ్డలని వాడుకోండి. నీ సన్నిధి బిడ్డలకి తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భయంకరమైన భయంకరమైన నీచమైన జీవితం జీవించిన యేసయ్యా నేను ఒక పాపిని, నన్ను క్షమించవా అని ఒక్క మాట అంటే నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఎవరు ఈ మందిరంలో అడుగు పెట్టబోతున్నారో ఈ కన్నీటి ప్రార్థన ఫలితంగా దేవుని అభిషేకం, దేవుని బలం,
దేవుని కృప అందరిపై కుమ్మరించబడబోతుందని. ప్రత్యేకంగా మరి సంవత్సరం చివరి డిసెంబర్ నెలలో రెండు సంవత్సరాలని కోవిడ్ను బట్టి సెకండ్ ఫ్రైడే సాటర్డే సండే జరగలేదు. ఈ నెల డిసెంబర్లో 10, 11, 12 మూడు రోజులు మరి బెల్లంపల్లిలో మరి మీటింగ్స్ ఉంటున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇయర్ ఎండింగ్ మీటింగ్స్ మన జీవితాన్ని ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ చెప్తూ కొత్త సంవత్సరానికి సిద్ధపడుతూ ప్రార్థనతో మరి మంచి క్రమం పాటిస్తూ మనం ప్రతి ఒక్కరు మాస్క్ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ 10, 11, 12 ఈ సభల్లో పరిశుద్ధాత్మతో మనం సిద్ధపడుతూ నూతన సంవత్సరానికి సిద్ధపాటు ఇయర్ ఎండింగ్ దీవెన్లు బ్లెస్సింగ్స్ కృతజ్ఞతలు తెలియజేస్తూ కాబట్టి సిద్ధపడదాం. ప్రతి ఒక్కరూ రాలేని పరిస్థితులు ఉన్నవారు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఫేస్బుక్లో చూడండి, రాగలిగిన వారు బెల్లంపల్లికి వచ్చి ఈ మూడు దినాలు మరియు ఎస్తెర్ ఉపవాసంలో ఏ కార్యాలు జరిగాయో ఈ 3 డేస్ అలాంటి బలమైన కార్యాలు దేవుడు మన పట్ల చేయబోతుండగా అందరూ సిద్ధపడదాం, ప్రార్థిద్దాం. ఈ మూడు దినాలు పరలోకం భూమి మీదకి రాబోతుంది. ప్రభు కృప మీకు తోడైండును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ మందిరంలో అందించే వాక్యం వల్ల ప్రతి ఒక్కరి హృదయాన్ని గుచ్చినట్టుగా ప్రతి ఒక్క మాట ఎంత పాపి అయినా సరే ఆ మాటలను విని తక్షణమే మారుమనసు పొందుకుంటారని నమ్ముచున్నాను. ఎవరైనా ఎరుసలేము వెళ్ళని పరిస్థితిలో ఉంటే అక్కడ మందిరం చూడలేని పరిస్థితి ఉండే ఇక్కడ బెల్లంపల్లి వచ్చి ఈ మందిరంను చూడొచ్చు. అద్భుతమైన మందిరం ఇక్కడ కట్టబడింది. ఇక్కడ చాలా మంచి ఆరాధన జరుగుతుంది, చాలా మంచి వర్తమానం చెప్పబడుతుంది. ఈ మందిరం మీద దేవుని కృప విస్తరించబడింది. ఎవరైతే మందిరంలో అడుగు పెడుతున్నారో ఖచ్చితంగా దేవుని మహిమను చూస్తారు. నామకార్థంగా ఉండే స్థితి నుంచి మనము ఎట్లా అంటే దేవుని సన్నిధి అంటే ఏంటిది, ఇంకా లోతైన ఆయనతో హత్తుకోవడం అంటే ఎట్లా, ఏదో అందరు నామకార్థంగా వచ్చిపోవడం సండే వెళ్ళడం రావడం అనేది ఉంటుంది, కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం వల్ల కంపల్సరిగా ప్రార్థనలు ఎదిగి మరి జీవితాన్ని దేవుడి కొరకు ఇవ్వడం అనేది మాత్రం జరుగుతుంది. చూస్తే అసలు ఒక పరలోకం హెవెన్ లెక్క అనిపిస్తుంది. అసలు ఇది బెల్లంపల్లికి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేమైతే అన్ని బాధలు మర్చిపోయి కూడా ఇలాంటి మందిరం చూస్తే ఎన్ని బాధలైనా మాకు సంతోషకరంగా మారాయని మేము నమ్ముచున్నాం. జీవితం అంటే ఇక్కడ మందిరంలోనే తప్ప వేరే ఎక్కడ అనుభవించలేము మనం. అంత మంచి వాక్యం ఈ బెల్లంపల్లి అందరికి తెలిసిందంటే దేవుడు ఉన్నాడు కాబట్టి మాత్రమే. ఏదైనా టేస్ట్ చూస్తేనే దాని భోజనం రుచి తెలుస్తుంది. అట్లనే ఇక్కడికి వచ్చి ఈ వాక్యం వింటేనే వాళ్ళకు ప్రతి ఒక్క జీవితంలో చేంజ్ అనేది ఆటోమేటిక్గా. మేము లైవ్లో చాలా అద్భుతాలు పొందుకున్నాము, కానీ లైవ్ ద్వారా చూడడానికన్నా కానీ ఇక్కడికి వచ్చాక చూశాక తెలిసింది దేవుడు అద్భుతాలు గొప్ప కార్యములు. ఇక్కడ చెప్పిన వాక్యంతో నేను ఎంతో నిజంగా ఈ ధన్యత కలిగి ఉన్నాను. నిజంగా నేను చాలా బ్లెస్ అయ్యాను. ఈ క్షణాన ఇక్కడ ఉన్నానంటే దేవుడు కృప వల్ల నేను ఉన్నానని నమ్ముతున్నాను.